ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. తెలుగుదేశం పార్టీకే ప్రజలు తిరిగి పట్టం కడతారని ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జగన్ కేసీఆర్ తో జత కడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారని, దీనికి ప్రజలే జవాబు చెబుతారని సీతారామలక్ష్మి చెప్పారు. జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్, ఎంపీ మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. అది వేరు చేసి కేసీఆర్ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఏదో ఒక శత్రు దేశంగా ఎవరో అన్నట్టుగా ఒక పాకిస్తాన్గా ఉందో తప్ప ఒక మిత్రపక్షంగా ఒక తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే తెలుగు జాతి ఉన్న రాష్ట్రంగా మనల్ని చూసే పరిస్థితి ఈ రోజున మరి పార్టీలు లేవు. అది చాలా మనందరం కూడా బాధపడే విషయం. ఇది ప్రతి ఒక్కడు బాధపడాలి. ఎందుకంటే ఆ రోజున ఇలాగ అనుకుని ఉంటే మరి మహాత్మా గాంధీ కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ ఎంతోమంది దేశం కోసం, స్వతంత్రం కోసం త్యాగాలు చేశారు. అలా అనుకుని ఉండేవారా? ఇలాగ వాళ్ళు వేరు, వేళ్ళ వేరు అనుకుంటే మనందరం ఒకటి, మన దేశం ఒకటి, మన రాష్ట్రం కావాలి, మన తెలుగు వారి ఆంధ్ర పరిస్థితిని మనం గౌరవించాలి అని అందరూ కూడా అలా పోరాడారు. కాబట్టి మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతదేశం కానీ చాలా ఉన్నాయి. కానీ వాటి పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రానికి తమిళనాడు ఉంది, ఒరిస్సా ఉంది, ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత కక్ష ఎందుకో మన చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ఎవరికి అర్థం కాని విషయం. పశ్చిమ గోదావరి జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వీటిపై మరింత దృష్టి పెడతామని ఎస్పీ ఎం రవిప్రకాష్ చెప్పారు. ఏలూరు తన కార్యాలయంలో మంగళవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకునే వాహనాలకు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరని రవిప్రకాష్ తెలిపారు. స్థానిక పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయని, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. మేము 1057 సమస్యాత్మక పోలింగ్ పెట్టాము. పోలింగ్ గుర్తించడం ఈ 1057లోనే ఎక్స్ట్రీమిస్ట్ కూడా కలిపి ఉన్నాయి. ఎక్స్ట్రీమిస్ట్ 70 ఉన్నాయి. 10-50లోనే ఎక్స్ట్రీమిస్ట్ కూడా కలుపుకొని అన్నీ కలుపు ఎక్స్ట్రీమిస్ట్ సమశాతం రెండు కలిపి 10-57 ఎక్స్ట్రీమిస్ట్ పోలింగ్ స్టేషన్స్ 70 ఉన్నాయి. వీటన్నిటికీ కూడా బందోబస్తు అవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. అలానే మన దగ్గర వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ 15 ఉన్నాయి. 15 వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ లాండ్ ఆర్డర్ గట్టి పరిస్థితులు ఇబ్బంది కలవగానే మాకూడదు. తర్వాత ఈ ఎంసీసీ వయలేషన్స్ కూడా అన్నీ వస్తాయి. ఆర్ఓ గారు మాకు అక్కడ ఏదైనా ఒక వెహికల్కి పర్మిషన్ తీసుకోవాలంటే ఆర్ఓ పర్మిషన్ ఉండాలి. జెండాలు పెట్టేదానికి కూడా ఏదైనా బైక్ కానీ కారు కానీ జెండాలు పెట్టేదానికి రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఉండాలి. రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ లేని వెహికల్స్ ఏదైనా జెండాలు పెట్టుకొని ప్రచారం చేస్తుంటే అవి కూడా ఎంసీసీ వయలేషన్ కిందకు వస్తుంది. దాని మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా దయచేసి గమనించాలి. బైక్ కానీ ఫోర్ వీలర్ కానీ జెండా, ఎనీ వెహికల్కి జెండా కావాలంటే రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. తణుకు నియోజకవర్గ జనసేన అభ్యర్థి పసుపులేటి వెంకట రామారావును గెలిపించాలని కోరుతూ అత్తిలి గాంధీనగర్లో ప్రచారం చేశారు. గబ్బర్ సింగ్ టీం మండల జనసేన నాయకుడు దిర్సల వెంకట్, తలారి సాయి, కాయలు సిద్ధు, తలారి నాని, తానికి మహేష్, పుప్పాల రాజేష్, కర్ర శివాజీ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి పసుపులేటి రామారావు జనసేన సిద్ధాంతాలను వివరించారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ బుధవారం ఉదయం 8 గంటలకు స్కిన్నెరపురంలో ఎన్నికల ప్రచారం చేస్తారని మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీతోనే దేశంలో సుపరిపాలన సాధ్యమని బీజేపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యరావు అన్నారు. అత్తిలిలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బైకులపై ర్యాలీగా బయలుదేరి ఎన్నికల ప్రచారం జరిపారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లిన రాధాకృష్ణ, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పెన్నస సోమసుందర సత్యనారాయణరాజు, జిల్లా కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు తోట త్రిమూర్తులు, బాల మహేష్, కొత్తపల్లి రామకృష్ణరాజు, ఆయనపూరు శ్రీదేవి, లంకలపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. Oh, my God.
కృష్ణ గారిని కడుకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి. ఈరోజు తణుకు నియోజకవర్గంలో తణుకు శాసనసభని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లిన రాధాకృష్ణ గారితో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇదే సందర్భంలో పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. తాడేపల్లి నియోజకవర్గాన్ని సుమారుగా 2500 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టిన నాకు మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకి ఓటు వేయటం ద్వారా, అలాగే ఏదైతే మల్లిన రాధాకృష్ణ కౌన్సిల్లో అతని సత్తాన్ని చాటిన వ్యక్తిగా, రాబోయే అసెంబ్లీలో కూడా ఈ ప్రాంత వాణిని వినిపించడం ద్వారా ఇక్కడ యొక్క ఈ అభివృద్ధి కానీ, ఈ ప్రాంతం యొక్క ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కానీ, ఇక్కడ ఉపాధి అవకాశాలు కానీ చెందాలంటే తప్పనిసరిగా మల్లిన రాధాకృష్ణకి, నాకు కూడా మా ఎన్నికల గుర్తైన కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి. అద్దిల్లు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యయన కమిటీ సభ్యులు కంకటాల సతీష్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ సీఎం అయిన వెంటనే ఆర్య వైశ్య కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పారని, ఆయనకు అండగా ఆర్య వైశ్యులు ఉండాలని సతీష్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరుతూ బలిపాడు శివారు పెదపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2 ఓట్లను ఫ్యానుగుత్తుకే వేసి జగన్ను సీఎం చేయాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల పండుస్వామి, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ ఆకుల గులనాగేశ్వరు, మండల వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షురాలు తోట ఇందిరా ప్రియదర్శిని, మహిళా కార్యకర్తలు పి శిరీష, వి సూర్యకుమారి, ఎం సాయిలక్ష్మి, అజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణను, ఎంపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజులను గెలిపించాలని కోరుతూ ఆర్మిల్లి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు కంచమరు గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీకేత సత్యనారాయణ, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, వైఎస్ ఎంపీపీ తాళూరి సరస్వతి, ఏఎంసీ చైర్మన్ పోలశెట్టి చంటి, డీసీ చైర్మన్ నల్లూరు చిన్ని, పార్టీ నాయకులు పెన్నస వెంకటకృష్ణరాజు, తేలిచెట్టుబాబు, టీడీపీ మండల అధ్యక్షులు ఆనల ఆదినారాయణ, కార్యదర్శి ఆది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆరవల్లి గ్రామంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి వెంకటరామారావు, ఎంపీ అభ్యర్థి కె నాగబాబులను గెలిపించాలని జనసేన పార్టీ నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వాలని గబ్బర్ సింగ్ టీం సభ్యులు ఓటర్లను కోరారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే సినీ పరిశ్రమను వదులుకుని వచ్చారని చెప్పారు. పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకి 5000 పెన్షన్ మొట్టమొదటిసారి. మన నాగబాబు వచ్చేసి ఎంపీ 2 ఓట్లు. నమస్కారం అండి. ఈరోజు ఎలక్షన్లో భాగంగా మేము ఆరవెల్లికి వచ్చినాము. తణుకు నుంచి మా అన్న పీవీఆర్ గారు నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన మా అన్నకు అందరిని ఓటేయాలని డోర్ టు డోర్ తిరిగి మేము ఎలక్షన్లకు క్యాంపింగ్ చేస్తున్నాం. గబ్బర్ సింగ్ టీం తరఫున ఇంటింటికి పోయి అడుగుతున్నాం. స్పందన మంచిగా ఉంది, అన్నగారు గెలుస్తారని మాకు ఫుల్ భరోసాగా ఉందండి. ఎన్నో పార్టీలకు మనం ఎన్నో ఛాన్సులు ఇచ్చినాము, టీడీపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, వైసీపీకి కానీ. ఈ ఒక్క ఛాన్స్ మా పార్టీకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం జనసేన నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ తోనే ప్రజలకు సుస్థిర పాలన అందుతుందని తణుకు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ చెప్పారు. అతిరి మండలం మునికిరిలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నవరత్నాల పథకాలను ప్రజలు విశ్వసిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు.
ఓటర్లు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజులను గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఉనికిలి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు తనయుడు కనుమూరి భరత్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దారం నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు బుద్ధరాతి భరణి ప్రసాద్, వెలగల అమిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పాయిబండి సత్యనారాయణ, అతిలి టౌన్ అధ్యక్షులు ఆకుల చిన్నబాబు, పార్టీ నాయకులు కడలి పార్వతి, కడలి రామ్ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, కడలి పద్మారావు, కడలి నాగేంద్ర, కుడిపూడి రాజారావు, మక్క సూర్యనారాయణ, మహమ్మద్ అభిబుద్దీన్, వెట్టుకుటి సూర్యనారాయణ, జక్క సత్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నలభై సంవత్సరం బొగుడుకు పిల్లలకు పెన్షన్, ఆవిడపడకు వేరేపడి పెట్టేద్దాం పెన్షన్, పెన్షన్ ఈ డాక్టర్ రద్దు కార్బన్ నేషనల్ కూడా చెప్పింది చేస్తాను. తాలూకు పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగుతుందని కమిషనర్ సాంబశివరావు తెలిపారు. సభ్యులు అధికారులు తప్పనిసరిగా పాల్గొవాలని ఆయన కోరారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బైటి రాజా మంగళవారం తణుకు నాయ బ్రాహ్మణ సామాజిక వర్గ సభ్యులను రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని కోరారు. నాయ బ్రాహ్మణులను టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని, రాబోయే రోజుల్లో మరింత సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ తోట సూర్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ, మంత్రిరావు వెంకటకృష్ణ, వంటద్దు రాజా తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులుగా నేను కానీ మా మున్సిపల్ చైర్మన్ వెంకటరావు గారు కానీ ఇతర కౌన్సిలర్స్ కానీ అందరం కూడా ఒక టీం వర్క్ చేసి ఒక కుటుంబం లాగా పనిచేసి ఈరోజు మా పట్టణంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయ గ్రామాలకు చాలా మందికి ఎవరైతే ప్రభుత్వం చేసుకున్నారటువంటి వారి కోసం ఆధార పథకం ద్వారా చైర్లు కానీ కూడా మంజూరు చేసి పద్ధతి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం ఉంటే మనందరికీ కూడా ఒక భద్రత ఉంటుంది. ప్రతి కుటుంబంలో మరి ఆర్థికంగా డబ్బు వచ్చే విధంగా ఆయన ప్రవేశపెట్టారు. స్త్రీలకి గర్భిణీ స్త్రీలకు కానీ పెళ్ళైన వాళ్ళకి కానీ డబ్బులకు కానీ లేకపోతే నిరుద్యోగులకు కానీ అన్నీ కూడా అంటే ప్రతి కుటుంబంలో ఏం చేసినా చేయకుండా డబ్బులు మాత్రం బాగానే ఉన్నాయి. అందరికి చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఒకే ఒక ఇది మా ఈ నియోజకవర్గంలో చేయబడి పేదలకు ఇళ్ళ స్థలం అది ఎన్ని చేసినా ఇంకా అవసరాలు తీరదు. అది ఇప్పటికే 9000 ఇల్లు కట్టించారు, ఆల్రెడీ అలర్టిఫికేట్ చేశారు, ఇంకా కడతానే రెండో ఫేజ్లో కూడా ఉన్నాయి. ఇది కాకుండా అది ఒకటే మిగిలిపోయిన సమస్య నా ఉద్దేశంలో. మరి ఇంకా ఎమ్మెల్యే చెప్తే ఇంకా ఎవరైనా ఉన్నాయంటే ఊర్లో కూడా దాదాపు రోడ్లు నీళ్ళన్నీ కూడా అయిపోయి ఇది ఇది కాకుండా మనం అందరూ ఆలోచించాల్సిన ఒకటి, ఈ రాష్ట్రం మనం విడిపోయాం, డబ్బులు లేకుండా మన బయటకు కట్టుబడులతో బయటకు పంపించినటువంటి పరిస్థితుల్లో వచ్చాం. అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ఎక్కడ దృశ్యం తప్పకుండా ప్రతి నెల ఎన్ని వచ్చేయడం. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బైటి రాజా మంగళవారం తణుకును ఆటో డ్రైవర్ల సంఘ సభ్యులను కలిసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆటో డ్రైవర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఏఎంసీ చైర్మన్ తోట సూర్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ, మంత్రిరావు వెంకటకృష్ణ, వంటద్దు రాజా తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు చరిత్రలో ఇటువంటి ధరల మరి ఆలస్యమైన అభివృద్ధితో పాటుగా లోన్లు కూడా సబ్సిడీ
సబ్సిడీ నుంచి ఆటోలకి మన నియోజకవర్గంలో దాదాపు 200 మందికి పైగా ఆటోలకు లోన్లు ఇవ్వడం జరిగింది 2 లక్షల రూపాయలు చెప్తున్నాం. ఈ విధంగా ఎవరికి ఏదైతే అవసరాలు ఉన్నాయి కూడా అవసరాలన్నీ కూడా తీర్చి ప్రభుత్వం పెద్ద పెద్ద వేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక ఆర్థిక భరోసా కల్పించే విధంగా మీ అందరూ కూడా ఆటోలను నడుపుతూ జీవనం సాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా చేపట్టాలనుగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ట్యాక్స్ రద్దు చేసి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో మన అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు దాదాపు మీ అందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పిన ఇంచుమించు మనకి ట్యాక్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారో లేదా అనేది మన అందరం కూడా ఎంతో బదిలేదా. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ తణుకు 29వ వార్డులో ఇంటింట ప్రచారం చేశారు. ఇంతవరకు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉండాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ, కౌన్సిలర్ కాకిరెడ్డి సత్యవాణి, ఇండుగుపల్లి బలరాం, కొమ్మిరెడ్డి రమాదేవి, కుప్పాల ఇంద్రాదేవి, ఉర్రెక్కల ఈశ్వరి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. అది ఇస్తాం. అక్కడ ఏంటంటే ఇల్లు కడుతున్నారు కాబట్టి ఆ ఇల్లు కట్టిన పూర్తయినా అది ఇస్తాం. తణుకులోని 1వ వార్డులో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్నబాబు, ముళ్లపూడి మృత్యుంజయ బాబు, చిట్టాల అనంతలక్ష్మి వార్డు కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. సీఎంగా చంద్రబాబు చేస్తున్న పరిపాలనా విధానాలను తెలియజేసి 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని కోరారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ ఎంపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజును గెలిపించాలని కోరుతూ తణుకు 1, 22, 23, 25, 29, 30 వార్డుల్లో ప్రచారం చేశారు. చంద్రన్న భీమా ద్వారా ఎందరో పేదలు లబ్ధి పొందారని, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం తిరిగి టీడీపీని గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్నబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ, కలగిరి వెంకటకృష్ణ, మంత్రిరావు వెంకటరత్నం, తాత్పూడి మారుతీరావు, తమరపు పల్లపురం, చిట్టాల అనంతలక్ష్మి, యు హేమలత, తణుకు రేవతి, తమరపు రమణమ్మ, తానేటి వీరయ్య, కీర్తి శివప్రసాద్, కుప్పాల ఇంద్రాదేవి, పిట్టా సత్యవాణి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని, నవరత్నాలతో పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని తణుకు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు, నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం తణుకు 18వ వార్డులో ఇంటింట నవరత్నాలపై ప్రచారం చేశారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి, కడియాల సూర్యనారాయణ, గుబ్బల తమ్మయ్య, సప్ప బలరామకృష్ణ, టీపీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు తణుకులో భారీ ర్యాలీ నిర్వహించారు. అమ్మా వెనక్కుండండి, అప్పుడు చెండా తప్పుండు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.